ప్రభుత్వం పెట్టినటువంటి పల్లె దవాఖానకు సరైన వసతులు కల్పించాలని వైద్య సిబ్బందిని పెంచాలని కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మండవ చంద్రయ్య డిమాండ్ చేశారు. ప్రజలకు ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్లి టెస్టులు చేయించుకునే అంత పరిస్థితి లేవని ప్రభుత్వమే వారిని ఆదుకోవాలన్నారు. ఒక ఆశా వర్కర్, ఏఎన్ఎం, డాక్టర్, ఒక ల్యాబ్ అసిస్టెంట్ ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. అన్ని వసతులు పల్లె దవాఖానలో కల్పించే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని మండవ చంద్రయ్య అన్నారు. పల్లె దవాఖానా సంబంధించిన సబ్జెక్టు విషయం సంబంధించినటువంటి వైద్య ఆరోగ్య శాఖ అధికారుల దృష్టికి తీసుకుపోవడానికి సోషల్ మీడియా ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. యాక్చువల్గా సంబంధించినటువంటి డిఎంహెచ్ఓ గారికి ఈ ఇష్యూ మీద కలకో గ్రామ కాంగ్రెస్ పార్టీ తరఫున మెమోరాండం ఇవ్వాల్సి ఉండే, కానీ మళ్ళీ ఒమిక్రాన్ కరోనా కేసులు పెరుగుతున్నటువంటి దృష్ట్యా ప్రభుత్వం దాని మీద కొన్ని నిబంధనలు పెట్టినటువంటి పద్ధతుల్లో భాగంగా డిఎంహెచ్ఓ గారిని ప్రత్యక్షంగా కలవలేకపోవడం, మరి ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వారి దృష్టికి తీసుకోవాలని దానికి సంబంధించినటువంటి విషయం మాట్లాడడం జరుగుతుంది. ముందగాల మండలం రేపాల పిహెచ్సి పరిధిలో ఉన్నటువంటి కలకో గ్రామానికి పల్లె దవాఖానా మంజూరు చేయటం జిల్లా వైద్య శాఖ అధికారులకు, మరి స్థానికంగా పనిచేస్తున్నటువంటి ఏఎన్ఎం వారి యొక్క స్టాఫ్కి, స్థానిక శాసనసభ్యులకి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు పల్లె దవాఖానా మంజూరు చేసేయటం అనేది పూర్తి స్థాయిలో ఆ గ్రామంలో ప్రజలకు ఉపయోగపడే విధంగా దానికి సంబంధించినటువంటి పక్కా బిల్డింగు వెంటనే మంజూరు చేయాలి. బిల్డింగ్తో పాటు మరి ఇప్పుడు ఈరోజు ప్రతి మనిషికి, మానవుడు ఈరోజు జీవన విధానంలో వస్తున్నటువంటి అనారోగ్య సమస్యలు, రోగాలు మరి రకరకాలుగా వస్తున్నటువంటి ఈ ప్రక్రియలో మరి ఆ గ్రామ ప్రజలకు ఈ పల్లె దవాఖానా పూర్తి స్థాయిలో ఉపయోగాలకు రావడానికి మరి ఒక డాక్టర్ని అలాట్మెంట్ చేయటం, మరి ఉన్నటువంటి ఏఎన్ఎం స్టాఫ్తోనే నిర్వహించేటటువంటి కార్యక్రమం